కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకై హామీ ఇచ్చి నేటికి కార్యరూపం దాల్చకపోవడాన్ని నిరసిస్తూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసును భగ్నం చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ అరెస్టు అప్రజాస్వామికమని బేషరతుగా విడుదల చేసి కాలేజీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలనలో హామీలు తప్ప అమలు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బండశంకర్, వైస్ చైర్మన్ మన్సూర్ అలీ, కౌన్సిలర్లు గాజుల రాజేందర్, బింగి రవి, నాయకులు రమేష్ బాబు, నేహాల్ రవి, జీవన్ గౌడ్, నాగార్జున, నక్క జీవన్, రియాజ్ మౌలితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులు యువకులు బలిదానం చేసుకుంటే ఆ చెల్లించిపోయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆచర సాధ్యం కానటువంటి హామీలిచ్చి అంబకడంబకు వేషాలేసి పౌరుకులు మాటలు మాట్లాడి రాష్ట్రానికి అధికారికి వచ్చినటువంటి కేసీఆర్ గారు కరీంనగర్కు వచ్చిన సందర్భంలో వారు కరీంనగర్కు మెడికల్ కాలేజ్ ఇస్తానన్నటువంటి వాగ్దానాన్ని ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు గురిద్దరు కూడా 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వారికి గుర్తు చేస్తున్నప్పటికీ కూడా మరి మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. దాన్ని నిరసిస్తూ పార్లమెంట్ మాజీ సభ్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరి కరీంనగర్లో ఆమరణ నిరాదీక్ష చేపట్టిన సందర్భం దాదాపు 3 రోజులు గడిచినప్పటికీ నిన్న పొద్దున ఇవాళ పొద్దున 4.5 గంటల సమయంలో వారు తీసుకుపోయి అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టినారు. దాన్ని నిరసిస్తూ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సోదరులారా. మరి కేసీఆర్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు, దళితునే ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పారు, అనేకమైన వీరేమెంట్ పథకం ఇస్తానని చెప్పారు, అనేక పథకాలు ఇచ్చినప్పటి చెప్పినప్పటికీ కూడా ఒక్కడి కూడా ఆచార సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు 3 సంవత్సరాలుగా మన రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందంటే బర్రెకు గడ్డేసి దుందపోతు పాల్వీడి తత్తయ్య, ఆంధ్రలో కోటేసి తెలంగాణ అభివృద్ధి చెందుతాయా అది ఒక్కొక్కటి మాట. ఈరోజు బర్రె మనదే గడ్డి మనదే అయినా పాలిస్తలేదు, ఎందుకంటే అది దొంగ బర్రె, దానికి తినడం తప్ప ఇవ్వడం రాదు దానికి. అట్లనే కేసీఆర్ కూడా అదే విధంగా తినడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలను మాయమాటలతో అంబకడంబ మాటలతో వారు మోసం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా దయచేసి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇటువంటి మాటలు దళితుల పైన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలతో పోటీ పడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. అది ఏ విధంగానంటే అభివృద్ధిలో కాదు, యూపీ ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో, మరి చిన్నటి జార్ఖండ్లో, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద దళితులు, మైనార్టీలు, బట్టడుగోరాల జాతుల పైన దాడులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. దాన్ని ఆసరా తీసుకొని వారికన్నా ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పేదలపైన, దళితులపైన, మైనార్టీలపైన, అట్టడు వర్గాలపైన దాడి చేస్తా ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా పొన్నం ప్రభాకర్ గారి అరెస్టును ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని గాంధీయ మార్గంలో సతతం తీసుకొస్తే అదే మార్గంలో గౌరవనీయులు పార్లమెంట్ వారి సభ్యులు పొన్నం ప్రభాకర్ అదే దేశంలో పరిపాలన అదే రోజులో పోతూ ఉంటే మరి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ
నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. మీ అందరికి కూడా పేరు పేరు నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. నిరసనగా జిల్లా యువత జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండశేఖర్ గారి నాయకత్వంలో ఈ ధర్నాలో పాల్గొన్న వైస్ చైర్మన్ గారికి మరియు కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఎందరో అమరవీర దాగ ఫలితమే విద్యార్థులు ఆనాడు బలిదానం వెనకే సోనియా గాంధీ గారు చరించిపోయి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. అనేక మంది విద్యార్థుల బాణసత్త సాగంతో ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 5, 2014 కడమర జిల్లాకు వచ్చి పరిణంలో ఆనాడు కడమరలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాను. దాని ఫలితాలే ఇలా గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రభాకరణ గారు కానీ వారు ఎప్పుడు కూడా సీఎం గారికి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా నివేదికలు ఇచ్చినప్పుడు కూడా ముద్దదాఖలు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులను చక్కదిద్దా మెడికల్ శాలలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ యొక్క హామీని మరిచారని పార్లమెంట్ సభ్యుడు కొన్న ప్రభాకర్ గారు అమర్యాద దీక్షను చేస్తున్నారు. ఇలా ఆ యొక్క మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే మీరేదైతే జిల్లాలు చేశారో కర్మా జిల్లాను 7 జిల్లాలుగా చేయడం జరిగింది. ఆ యొక్క కర్మా జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క 7 జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే విద్యార్థి లోకానికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విద్యార్థి లోకం ఏదో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది కాదు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకే ఉపయోగపడుతుంది. దానికి అలా చేస్తే ఒక అర్ధరాత్రి పూట 4:30 సమయంలో పోలీసులు ఆ యొక్క అమరదేశం భంగం చేయడం ఎంతవరకు సమంజసం? కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పటికైనా వెనువెంటనే ధరించి కర్మారికు వెనువెంటనే మెడికల్ కళాశాల మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ బేచరిగా ప్రణవ్ ప్రభాకర్ గారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆజ్ కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండశంకర్ కి ఆధ్వర్యంలో ఆజ్ జో ప్రోగ్రామ్ రఖా గయా హై జో కల్ పొన్నం ప్రభాకర్ సాహబ్ నే 5 తారీఖ్ సే నిరాహార దీక్షా రఖే థే జో భూఖ హడతాల్ అప్నే ఇస్లియే కే మెడికల్ కాలేజ్ కేసీఆర్ సాహబ్ నే వాదా కియా థా గుజిష్తా ఆజ్ సే 3 సాల్ పహలే 5 అగస్త్ కో కే జబ్ కరీంనగర్ రవానా హువే థే తో వాయిదా కరే థే కే హర్ డిస్ట్రిక్ట్ కే అందర్ ఏక్ మెడికల్ కాలేజ్ లగాయేంగే ఔర్ కరీంనగర్ కే అందర్ పహలే మెడికల్ కాలేజ్ లగా కే కరీంనగర్ కో సింగాపూర్ బనాయేంగే యే వాదా థా ఉన్కే ఇత్నే బాతే కర్తే హై జో బాతే కర్తే కర్తే లోగ్ ఖుష్ హో జాతే హై పేట్ ఖుష్ హో జాతా హై లేకిన్ పేట్ భర్తా నహీ హై కేసీఆర్ సాహబ్ కే బాతో సే ఔర్ రహీ బాత్ దూసరీ కే కల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ సాహబ్ కల్ పొన్నం ప్రభాకర్ ఎక్స్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి మదత్ కే లియే ఆయే థే ఔర్ వో జో జన కల్ జో జోష్ ఓ ఖురోష్ థా జో అవామ్ కా కాంగ్రెస్ పార్టీ కా వో దేఖ్ కర్ కేసీఆర్ సాహబ్ కో బర్దాష్ట్ నహీ హువా ఔర్ ఆజ్ సుబా సుబా 4:30 బజే దీక్షా కో భగ్నం కరే ఔర్ లిజాకే హాస్పిటల్ మే ఔర్ ఎహతజాజ్ కర్నే కా హమారా రైట్స్ హై ఔర్ హమ్ ఎహతజాజ్ కర్తే హై జబ్ తక్ కేసీఆర్ సాహబ్ కరీంనగర్ కో మెడికల్ కాలేజ్ శాంక్షన్ నీ కట్టే హమ్ పొన్నం ప్రభాకర్ కి మదత్ కే వాస్తే కాంగ్రెస్ పార్టీ పూరి ఖడే రహతే బల్కి హమ్ బాత్